నేను ముందే చెప్పాను 2014 ఆ రోజు బైఫర్కేషన్లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కానీ ఆ బైఫర్కేషన్ నుంచి కంటే కూడా 2019-24 అడ్మినిస్ట్రేషన్ వల్ల చాలా నష్టపోయాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే 10,00,000 కోట్ల రూపాయలు అప్పు, 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. ఎక్కడ చూసినా ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే, ఒక పరిపాలన అంటే సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ మొన్నే మీరు చూశారు ఎంత దారుణం అంటే, ఎక్కడికి పోయినా నేను పార్టీ ఆఫీస్కి వెళ్తే 3 గంటలు నాన్ స్టాపబుల్ పిటిషన్లు తీసుకుంటే ఒక 4,000 నుంచి 5,000 పిటిషన్లు వచ్చాయి. 5,000 పిటిషన్లో సగం పిటిషన్లు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి. అంటే భూ సమస్యలే 50%. ఎవరు తప్పిది? ఎప్పుడు నా 14 సంవత్సరాల సర్వీస్లో కానీ ఇంత విధ్వంసం, ఇంత భూ కబ్జాలు, ఇంత 22A మిస్యూజ్ చేయడం ఎప్పుడూ నేను చూడలేదు. ఇప్పుడు ఏ రికార్డ్ చూసినా సస్పెషన్తో చూసే పరిస్థితి వస్తూ ఉంది. అంతవరకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఫస్ట్ క్యాబినెట్లోనే మేము ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేశాం. సర్వేను కూడా హోల్డ్లో పెట్టాం. ఆ సర్వే కూడా ఇప్పుడే రెవెన్యూ మినిస్టర్ చెప్పినట్టు ఎవడు ఊహించినటువంటి సర్వే రాళ్ళు, దానికి కూడా గెలాక్సీ గ్రెనైట్ అన్నది బెస్ట్ గ్రెనైట్. భూమిలో పూడ్చే రాయికి ఇంట్లో వేసుకునే ఒక ఫ్యాన్సీ గెలాక్సీ గ్రెనైట్ పెట్టి దాని మీద ఫోటో వేసుకోవాలని ఆలోచన వచ్చిందంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనందరం. ఇది సివిలైజ్డ్ వరల్డ్ ఎవరు క్షమించరువన్నీ అలాంటివి చేశారు. ఇంకొక పక్కన పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఫోటోలు వేసుకోవడం, ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్, ఇది అథారిటీ. పట్టా ఇచ్చేది నేనివ్వలా, ముఖ్యమంత్రిగా ఈరోజు ఉంటాను. కానీ తరతరాలుగా తల్లి వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ పూర్వీకులు కానీ సంపాదించిన కష్టార్జితం అలాంటి దాని మీద ఫోటోలు వేసుకోవడం ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా మేమే మిమ్మల్ని కోరేది ఒకటే కోరుతున్నాం, అవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది.